జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము, గుణత్రయ విభాగ యోగము, 4వ శ్లోకము. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఈ కనిపిస్తూ ఉండేటటువంటి దేహములన్నింటికీ కారణం ప్రకృతి, మూల ప్రకృతి. ఆ ప్రకృతిలో జీవులందరినీ వారి వారి కర్మానుసారముగా ప్రవేశపెట్టేటటువంటి వాడిని నేనే అని కదా చెప్పాను. అయితే ఈ మూల ప్రకృతి తల్లి, ఆ తల్లి గర్భములో బీజములు అంటే జీవులు అనేటటువంటి బీజములను పెట్టేటటువంటి వాడిని, చేర్చేటటువంటి వాడిని నేను కనుక నేను తండ్రి లాంటి వాడిని అంటూ శ్రీకృష్ణ భగవానుడు మూల ప్రకృతి అనేటటువంటి భౌతికమైన ప్రకృతి అనేటటువంటి తల్లి గర్భములో జీవులనేటటువంటి బీజములను ప్రవేశపెట్టేటటువంటి తండ్రిని నేను అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాక్షాత్తుగా భగవానుడే ప్రకృతిని జీవుడిని కలపటం వలననే ఈ సృష్టి అంతా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఇక శరీరాలను పొందకుండా ఉండటం కోసం శ్రీమన్నారాయణుడిని మాత్రమే పొందాలి అనే జీవిత లక్ష్యాన్ని పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీతృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ధర్మోపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, శరీరము అనేటటువంటి రథములో జీవుడు అనేటటువంటి రథికుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ జీవుడు ఓం అనేటటువంటి ధనుస్సు పట్టుకొని తనని తాను ఆ ధనుస్సులో బాణముగా సంధించి పరమాత్మను లక్ష్యముగా పెట్టుకొని గురి చూసి కొట్టాలి. అయితే ఈ రథికుడి ప్రయాణము సుఖంగా సాగాలి అనంటే కొన్నింటిని తన వశములో పెట్టుకోవాలి. అవేమిటంటే రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, మదము, మానము, అవమానము, అసూయ, హింస, మాత్సర్యము, రజస్సు, క్రోధము, ప్రమాదము, ఆకలి, నిద్ర, ఇవన్నింటినీ జీవుడు వశములో పెట్టుకోవాలి. తన ప్రయాణము శరీరమనే రథములో సుఖంగా సాగటం కోసం. అయితే ఈ శరీరం అనేటటువంటి రథము ఎంతవరకు ప్రయాణము బాగా సాగిస్తుందో అంతవరకు ఈ శరీరాన్ని మోక్షానికి సాధనంగా ఉపయోగించుకోవాలే కానీ శరీరమే పరమార్థము అనేటటువంటి మోహములో ఉండకూడదు. ఓ ధర్మజ, ఇవన్నీ జరగాలంటే, ఇప్పుడు పైన చెప్పబడినటువంటివన్నీ వశములోకి రావాలంటే, శరీరమనే రథములో జీవుడి ప్రయాణము సుఖంగా సాగాలి అనంటే గరిష్ట చరణ అర్చనయ,
ఆచార్యుల యొక్క పాదసేవ చేయాలి. ఆచార్య అనుగ్రహము వలన లభించినటువంటి జ్ఞానము అనేటటువంటి పదునైన కత్తితో నిశాతం జ్ఞానాసిం అచ్యుతబలో దధత్ అస్తశత్రుః. ఆచార్య అనుగ్రహముతో లభించినటువంటి జ్ఞానము అనే పదునైన కత్తితో అచ్యుతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహము అనేటటువంటి బలముతో ఇంతవరకు చెప్పినటువంటి రాగద్వేషాదులు అనేటటువంటి శత్రువులను జయించాలి. అట్లా రథములో ప్రయాణాన్ని కొనసాగించి చివరకు స్వ ఆనంద తుష్ట ఉపశాంత ఇదం విజహ్యాత్, సంతుష్ట మనస్కుడిగా ఈ శరీరాన్ని వదలాలి. ఓ ధర్మజ, నో చేత్, అట్లా కాకుండా అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుందో తెలుసునా అంటూ నారద మహర్షుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. అది అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 4వ శ్లోకము. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదఃపితా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదఃపితా. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.